ఒకానొక ఊరిలో రాధమ్మ కృష్ణయ్య అనే పేద దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళు బొమ్మల్ని తయారు చేసి అమ్ముకుంటూ ఉంటారు అలా వచ్చిన డబ్బులతోనే చిన్న గుడిసెలో చీవిస్తూ ఉంటారు వాళ్ళకి పిల్లలు పిల్లలేనని దేవుడి ఫోటో దగ్గర బాధపడుతూ ఉంటారు అప్పుడు రాధమ్మ దేవుడా అమ్మ పిలుపు కోసం ఆరాటపడుతున్న ఈ తల్లి బాధానికి అర్థం కావడం లేదా ఎందుకయ్యా పిల్లల విషయంలో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నావు అందుకు కృష్ణయ్య ఊరుకో రాదమ్మ మనకు పిల్లల్ని కని పోషించుకునే అదృష్టం లేదని అనుకుందాం అంటూ బాధపడుతున్న భార్య రాధమ్మను ఓదార్చే ప్రయత్నం చేశాడు కాని రాధమ్మ ఆ దేవుడితో మాట్లాడుతూనే ఉంది మేము పేదవాళ్లమే కావచ్చు డబ్బుల కట్టలు నగలు మేకపోతల బలిదానం ఇవన్నీ మేము చేయకపోవచ్చు కానీ మాకున్నంతలోనే కలిగినంతలోనే మర్చిపోకుండా నిన్ను పూజించుకుంటున్నాం వేడుకుంటున్నాం కట్టెలకొద్దీ డబ్బులు కిలోలకొద్దీ బంగారం ఇచ్చిన వాళ్ళే నీ భక్తుల ఉన్నంతలో రెండు అగరవత్తులు కాల్చి కాసింత బెల్లం పువ్వు ప్రసాదంగా పెట్టే మాలాంటి పేదవాళ్ళు నీకు భక్తులు కారా దేవా ఊరుకో రాదమ్మా రోజుకి ఎన్నిసార్లు దండం పెట్టుకుని వేడుకున్నా ఆయనకు మన మీద జాలి కలగదు మనకు పిల్లల్నివ్వడు అందుకు రాదమ్మా దేవుడా ఇది మాత్రం న్యాయం కాదయ్యా నీకు పిల్లల్ని ఇవ్వకుండా ఇలా ఎంతకాలం ఏడిపిస్తావు ఇక నీకే తెలియాలి తండ్రి అందుకు కృష్ణయ్యా ఏడవకు రాదమ్మా మన విషయంలో దేవుడు జీవం లేని బొమ్మలా ఉన్నాడు మాటలు రాని మోగవాడిలా ఉన్నాడు కళ్ళుండి చూడలేని గుడ్డివాడిలా ఉన్నాడు చెవులుండి వినలేని చెవిటివాడిలా ఉన్నాడు అందుకు రాధమ్మ ఇంకా ఏమి చేస్తే ఈ తల్లి బాధ నీకు అర్థమవుతుందయ్యా అని బాధగా ఏడుస్తూ ఉంటుంది రాదమ్మ అది చూసి తట్టుకోలేని కృష్ణయ్య కూడా ఏడుస్తూ ఎందుకు తండ్రి మాకీ బాధ ఒక్కసారిగా మా ప్రాణాలు తీసుకో మేము నీ కానుకల్ని ఇవ్వమనలేదు నీ మొక్కు మడులను ఇవ్వమనలేదు నీ ఖజానా నుంచి డబ్బులు కూడా ఇవ్వమనలేదు పిల్లల్నే కదా తండ్రి మేము అడుగుతున్నది ఆ తతాస్తు అనే ఒక మాట అనడానికి మాతో ఇంతగా ఇన్నేళ్లుగా బతిం కదయ్యా అలా ఆ దేవుడి ముందు పిల్లల కోసం వేడుకుంటూ బాధపడుతూ ఉండగా ఇంతలో ఆ గుడిసె దగ్గరికి కోటయ్య అనే ఒక వ్యాపారి వస్తాడు అప్పుడు ఆ కోటయ్య కృష్ణయ్య ఉన్నావా ఆ మాట విని కన్నీళ్లను తుడుచుకుని కృష్ణయ్య రాధమ్మ బయటికి వస్తారు ఎదురుగా ధనవంతుడు కోటయ్య కనిపిస్తాడు మీరేంటి బాబు ఇలా వచ్చారు నేను ఇంటిని కట్టుకుంటున్నాను ఇంటి ముందు పెట్టడానికి వినాయకుడు కావాలి అది నువ్వే చెక్కివ్వాలి ఎంతవుతుంది కిష్టయ్య కోటయ్యతో మాట్లాడి కొంత డబ్బుల్ని తీసుకుంటాడు మిగతా డబ్బు పనయ్యాక తీసుకుంటానని చెప్తాడు దాంతో కోటయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు అదే ఊరిలో అనాథలైన సంధ్య రాము అనే ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఉండేవాళ్ళు రాము పుట్టిన కొన్ని రోజులకు తల్లిదండ్రులు ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతారు బంధువులు ఎవరూ తీసుకెళ్లరు దాంతో ఇద్దరు కూడా అనాథ పిల్లలవుతారు మాసిన చిరిగిన బట్టల్లో అడుక్కుంటూ ఉంటారు ఎవరు ఏది పెట్టినా తింటూ చెట్ల కింద పడుకుంటూ ఉంటారు అప్పుడు రాము అక్క ఆకలవుతుంది ఇప్పుడల్లా ఈరోజు ఇంతవరకు ఎవరూ మనకు లేదు అందుకు సంధ్య కొంచెం ఓడ్చుకో తమ్ముడు నాలుగు డబ్బులు రాగానే టీ బన్ బంద్ కానీ అని తన తమ్ముడిని ఓదార్చుతూ ఉంటుంది సంధ్య అక్క తమ్ముడు ఇద్దరు దారిలో నిలబడి అడుక్కుంటూ ఉంటారు అప్పుడు సంధ్య అయ్యా ధర్మం తల్లి అమ్మా నాన్న లేని అనాథ పిల్లలం మీరు వేసే ఒక్కొక్క రూపాయి మా నిండు ప్రాణాలను ఆకలి బాధ నుంచి కాపాడుతాయి ఆ దారిన వెళ్తున్న వాళ్ళు ఆ అనాథ అక్క తమ్ముని పట్టించుకోకుండా ఎవరి పని మీద వాళ్ళు వెళ్తూ ఉంటారు దాంతో దానం చేయండి అని అడిగి అడిగి అక్కా తమ్ములిద్దరూ అలసిపోతారు రాము ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ ఆకలి అన్నం కావాలి అక్క నాకు అన్నం పెట్టు అయ్యో తమ్ముడు ఇప్పటివరకు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు డబ్బులు ఇవ్వకుండా మనకు అన్నం పెట్టే వాళ్ళు ఎవరూ లేరు తమ్ముడు అక్క నాకు అన్నం కావాలి అందుకు సంధ్య ఈ దారిన నిలబడి ఎంత బతిమలాడినా ఏ ఒక్కరు కూడా డబ్బులు వేయడం లేదు మనం ఇంటింటికి వెళ్ళి అడుక్కుందాం పద తమ్ముడు అని అక్క తమ్ముళ్ళిద్దరూ అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ కిష్టయ్య ఇంటికి చేరుకుంటారు కిష్టయ్య వినాయకుడు విగ్రహం చెక్కుతూ ఉంటాడు అనాథ అక్క తమ్ముళ్ళు అతని దగ్గరికి వెళ్తారు కిష్టయ్య వాళ్ళకి అన్నం పెడతాడు అలా సంధ్య రాము ఇద్దరు కూడా కడుపు నిండా తింటారు రాతమ్మకు ఒంట్లో బాగుండదు దాంతో కిష్టయ్య ఆమెను మంచంలో పడుకోబెట్టి సపర్యలు చేస్తూ ఉంటాడు ఇంతలో సంధ్య తమ్ముడు అన్నం పెట్టినందుకు దండం పెట్టుకుని వెళ్ళిపోదాం సరే అక్క అని అక్క తమ్ముళ్ళు గుమ్మం దగ్గరికి వస్తారు లోపలికి చూస్తారు కిష్టయ్య రాధమ్మకి సపర్యలు చేస్తూ ఇలా అంటూ ఉంటాడు రాధమ్మ కాసేపు పడుకో నేను నేనీలోపు ఆ వినాయకుడు విగ్రహం చెక్కుతాను అందుకు రాదమ్మ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకండి నాకు తెలుస్తుంది ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఈ కొన్ని రోజులు మీరు నాతోనే ఉండాలి ఇక చేసేదేమీ లేక కోటయ్య వస్తే వీలు కాలేదని అందుకు మన్నించమని వేడుకుంటానని అనుకుంటూ రాదమ్మను చూసుకుంటూ ఉంటాడు అదంతా విన్న అక్కాతమ్ముళ్లిద్దరూ తమకు కడుపు నిన్న అన్నం పెట్టినందుకు ఆ వినాయకుని చెక్కాలని నిర్ణయించుకుంటారు రాము వినాయకుడు విగ్రహం చెక్కుతాడు సంధ్య కూడా అందుకు సహాయం చేస్తుంది ఇంతలో కోటయ్య వస్తాడు అందుకు కిట్టయ్యా నన్ను మన్నించండి కోటయ్య నేను మీకు వినాయకుడు విగ్రహం ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోతున్నాను నన్ను మన్నించండి అందుకు సంధ్య లేదు బాబుగారు మీరొక్కసారి రండి అంటూ కిట్టయ్యను కోటయ్యను తీసుకుని చెక్కి సిద్ధంగా ఉన్న వినాయకుడి దగ్గరికి వస్తారు చెక్కిన వినాయకుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు కిట్టయ్య అందుకు కోటయ్య ఏంటి కిట్టయ్య ఇది నాతోనే పరాచికాల ఇంత మంచిగా వినాయకుణ్ణి చెక్కి చెక్కలేదని చెబుతున్నావు మిగతా డబ్బు తీసి కిట్టయ్యకిచ్చి అక్కడి నుంచి కోటయ్య వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు నుంచి ఆ పిల్లల్ని కిట్టయ్య చూసుకుంటూ ఉంటాడు అది వినాయక చవితి రోజు పందిర్లు పెద్ద పెద్ద మట్టి వినాయక విగ్రహాలు స్థాపించబడ్డాయి గణేషునికి ఘనంగా పూజలు జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ పూజల్లో నిమగ్నమై ఉన్నారు కానీ కీర్తి బాలు మాత్రం అక్కడ ప్రసాదం ఎప్పుడు పెడతారా అని ఉన్నారు ఎందుకంటే వాళ్ళు భోజనం చేసి రెండు రోజులవుతుంది ఆనాథలు కావడంతో వాళ్ళు అలా ఆహారం వైపు ఆశగా చూస్తూ ప్రసాదాలు ఎప్పుడు వస్తాయా అన్నట్టుగా చూస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత పూజ పూర్తవుతుంది అందరికీ ప్రసాదాలు పెడుతూ ఉంటారు కీర్తి బాలుకి కూడా ప్రసాదం పెడతారు వాళ్ళిద్దరూ దాన్ని తిని మళ్లీ క్యూలో నిలబడతారు అక్కడ ప్రసాదం పంచుతున్న ఒక వ్యక్తి ఏయ్ పిల్లలు మీరెన్నిసార్లు వస్తారు అలా పెట్టకూడదు వెళ్ళండి వెళ్ళండి మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటూ వాళ్ళని పక్కకు వెళ్లమని చెప్తాడు ఇంతలో కీర్తి బాలు అయ్యా తిండి తిని రెండు రోజులవుతుంది కొంచెం పెట్టండి చాలా ఆకలిగా ఉంది మాకు అమ్మ నాన్న ఎవరూ లేరు అంటూ జాలిగా అడుగుతారు అతను వాళ్లపైన జాలిపడి ఇంకొంచెం ప్రసాదం పెడతాడు మళ్ళీ రాకండి అని చెప్పి పంపించేస్తాడు పిల్లలు వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చుంటారు ఇంతలో ఆ పిల్లలిద్దరూ ఎవరినో చూసి ఒరే బాలు అటు చూడరా ఎవరో వినాయకుడు వేషం వేసుకుని వస్తున్నారు భలే ఉన్నాడు కదా అని అంటుంది కీర్తి బాలు కూడా అతన్ని చూసి అవునక్క ఉన్నాడు అంటూ కేరింతలు కొట్టాడు ఇంతలో అక్కడికి ఆ వ్యక్తి వచ్చి కూర్చుంటాడు అప్పుడు ఆ పిల్లలిద్దరూ నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇలాగా ఎవరు తయారు చేశారు అందుకతను మా అమ్మ పార్వతి తయారు చేసింది నేను చాలా అందంగా ఉన్నాను కదా అని అంటాడు అందుకు పిల్లలిద్దరు నిజంగా చాలా అందంగా ఉన్నావు మాకు కూడా అమ్మ నాన్న ఉంటే ఇలాగే ప్రతి పండక్కి మమ్మల్ని తయారు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు లేరు అందుకతను అయ్యో వాళ్ళు నీకు దూరమైనందుకు బాధపడుతున్నారా బాధపడకండి అని ఓదారిస్తాడు అందుకు పిల్లలు బాధపడకుండా ఎలా ఉంటాము తిండి తిని రెండు రోజులు అవుతుంది అమ్ముంటే మమ్మల్ని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మరీ అన్నం పెడుతుంది మా అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ విలువ మాకు తెలియలేదు ఇప్పుడు బాగా అర్థమవుతుంది అంటూ పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉంటారు ఇంతలో ఆ వ్యక్తి ఏడవకండి అని చెప్తాడు ఇది చూడండి కుడుములు ఉండ్రాళ్ళు పాయసం దద్దోజనం పులిహోర ఇలా వరుసగా అన్నీ ఉంటాయి పిల్లలిద్దరూ వాటిని చూసి ఆశ్చర్యపోయి నువ్వు ఎవరు నిజం చెప్పు ఇవన్నీ నువ్వు ఇక్కడికి ఎలా తీసుకొచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతారు అందుకతను నవ్వుతూ నేను వినాయకుడిని మీకోసమే వచ్చాను పిల్లలు అందుకు పిల్లలిద్దరూ నిజంగానా అంటూ వినాయకుణ్ణి హత్తుకుంటారు అక్కడ ఇద్దరు కూర్చొని భజనలు చేస్తూ వినాయకుణ్ణి పూజిస్తూ ఉంటారు వినాయకుడు నవ్వుతూ నాకు పూజలు చేసింది చాలు మీరు కడుపు నిండా భోజనం చేయండి అని అంటాడు అందుకు కీర్తి బాలు నువ్వు కూడా మాతో పాటు తిను వినాయకుడు ఆ పిల్లల కల్లా కపటం లేని ప్రేమను చూసి చాలా సంతోషపడతాడు వాళ్లతో ఎన్నో కబుర్లు చెప్తాడు ఇక సాయంత్రం సమయం అవుతుంది వినాయకునికి ఏదో స్వరం వినబడుతుంది వినాయకుడు పిల్లల వైపు చూసి పిల్లలు ఇంక నేను వెళ్లే సమయం అయింది నా తల్లిదండ్రులు నా కోసం ఎదురు చూస్తున్నారు నేను రేపు మళ్లీ మీ దగ్గరికి వస్తాను మీకు బోలిడన్ని కబుర్లు చెప్తాను మీతో ఆటలాడుతాను అని అంటాడు అందుకు పిల్లలిద్దరూ వినాయకుడి వైపు చూసి నువ్వు నిజంగానే వస్తావు కదా మాట తప్పవు కదా అని అడుగుతారు అందుకు వినాయకుడు నేను నిజంగానే వస్తాను మీతో ఆడుకుంటాను మీతో ఉంటాను సరేనా అని అంటాడు అందుకు పిల్లలు నవ్వుతూ ఉంటారు ఇంతలో ఆ వినాయకుడు అక్కడి నుంచి మాయమైపోయాడు పిల్లలిద్దరూ ఉన్న ఆహార పదార్థాలను కూడా రాత్రి సమయం తిని అక్కడే నిద్రపోతారు ఆ మరుసటి రోజు ఉదయం వినాయకుడు మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతాడు పిల్లలిద్దరూ వినాయకుణ్ణి చూసి చాలా సంబరపడిపోయారు వినాయకుడు వాళ్ళ మురికి వస్త్రాలని దూరం చేసి మంచి వస్త్రాలు ధరింపచేస్తాడు ఇక వాళ్లతో పిల్లలు నేను మీకోసం ఒక ఇంటిని నిర్మిస్తాను మీరు అక్కడే సంతోషంగా ఉండండి నేను మీకు జ్ఞానాన్ని బోధిస్తున్నాను నాతో పాటు రండి అని చెప్పి ఒక ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు ఆ ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలిద్దరికీ ఆ ఇల్లు చాలా బాగా నచ్చింది అప్పుడు వినాయకుడు పిల్లలు ఇక నుంచి మీరు ఇక్కడే ఉండండి మీకు ఎలాంటి కొరత ఉండదు ఈ రోజు నుంచి నేనే మీకు నాన్నని మీకు అమ్మని నేను మీకు అన్నీ బోధిస్తున్నాను వాళ్ళకి జ్ఞానాన్ని బోధిస్తాడు అలా వినాయకుడు తల్లి తండ్రి తానే అయ్యి వాళ్ళ బాగోగులు చూస్తూ ఉంటాడు అంతేకాదు ఒక గురువులాగా చదువుని కూడా చెప్తూ ఉంటాడు పిల్లలిద్దరూ చదువు నేర్చుకుంటూ అక్కడే సంతోషంగా ఉంటారు అలా ప్రతిరోజు వినాయకుడు ఆ అనాథ పిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళకి కావలసిన బట్టల్ని ఆహారాన్ని అందిస్తూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటాడు కీర్తి బాలు ఇద్దరు కూడా మరణించిన తల్లిదండ్రుల సంగతి మర్చిపోయి వినాయకునితో సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతాడు అందుకే మనం కూడా ఎంతో మంది పేదవాళ్ళకి గణపయ్యకి లాగానే సహాయం చేయాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు మనం కూడా చేద్దాం గణపయ్య బాటలో మనం కూడా నడుద్దాం అతన్ని పూజిద్దాం జై బోలో గణేష్ మహారాజుకి